नमस्ते वेलकम टू अवर चैनल इवाळ कूडा ओक आसक्तिकरमैनटुवंटि अंशंतो ई वीडियो द्वारा मी मुंदुकु वच्चां गव्वल्लो पसुपु रंगुलो मेरिसे गव्वल्नि लक्ष्मी गव्वलु अंटारु लक्ष्मी गव्वलु लक्ष्मीदेविकि प्रतिरूपंगा भाविंचि पूजिस्तारु लक्ष्मीकारक गव्वलु समुद्रंलो सहज सिद्धंगा लभिस्तायि శంఖాలకు ఏ విధమైన ప్రాధాన్యత ఉంటుందో గవ్వలకు అదే విధమైన ప్రాధాన్యతనిస్తారు ఎక్కడ లక్ష్మీ గవ్వలు ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అందుకే మన పూర్వీకులు గవ్వలకు అంత ప్రాధాన్యతనిచ్చారు అందుకే పూజా మందిరంలో లక్ష్మీదేవి విగ్రహంతో పాటు శంఖాన్ని లక్ష్మీ గవ్వల్ని కూడా పీఠంపై ఉంచి ప్రార్థించడం మానవైతే అందుకే లక్ష్మీ గవ్వల్ని సంపాదించి పూజా మందిరంలో పూజించే వారికి సిరి సంపదకు లోటు ఉండదు అంటారు అయితే వీటి వల్ల ఉపయోగాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం పిల్లలకు దృష్టి దోష నివారణకు గవ్వల్ని వారి మెడలో గాని మొలతాడులో గాని కట్టాలి కొత్తగా కొన్న వాహనాలకు నల్లని తాడుతో గవ్వల్ని కట్టి దృష్టి దోషం లేకుండా చేసుకోవచ్చు గృహ నిర్మాణ సమయంలోనూ ఎటువంటి అవాంతరాలు రాకుండా గవ్వల్ని ఎక్కడ ఒక చోట కడతారు కొత్తగా ఇల్లు గృహప్రవేశం చేసేవారు గుమ్మానికి తప్పనిసరిగా గుడ్డలో గవ్వల్ని కట్టాలి అలా చేయడం వల్ల గృహంలోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లే గవ్వల్ని పసుపు వస్త్రంలో పూజా మందిరంలో ఉంచి లలితా సహస్రనామాలతో కుంకుమార్చన చేస్తే ధనాకర్షణ పెరుగుతుందిట గల్లపెట్టలో గవ్వల్ని డబ్బులు తగులుతూ ఉంచడం వల్ల ధనాభివృద్ధి జరుగుతుందిట వివాహం ఆలస్యం అవుతున్న వారు గవ్వల్ని దగ్గర ఉంచుకోవడం వల్ల శీఘ్రంగా వివాహ ప్రయత్నాలు జరుగుతాయిట వివాహ సమయాల్లో వధూవరులు ఇద్దరి చేతికి గవ్వలు కడితే ఎటువంటి నరదృష్టి లేకుండా వారి కాపురం చల్లగా సాగిపోతుందట గవ్వల గలగలలు ఉన్న చోట లక్ష్మీదేవి ఉన్నట్లే మరొక చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే ఇలాంటి చక్కని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి